నన్ను క్షమించండి. ఆ రోజు నేను రమ్మన్నందువల్లే మీరు ఈ రోజున వాడితో మాట పడ్డారు. బాధపడకు సత్య, బాధపెట్టి వయసు వాళ్ళది, బాధను మింగియ మనసు మనది. తల్లిదండ్రుల్ని పిల్లలు అర్థం చేసుకునే నాటికి వాళ్ళని ప్రశ్నించి పిల్లలు వాళ్ళ వయసులో ఉంటారు. అప్పుడు వాళ్ళు కూడా నిలాగే పిల్లలు మనల్ని అర్థం చేసుకునేదని బాధపడుతుంటారు. దిస్ ఈస్ ది హ్యూమన్ సైకాలజీ ఆఫ్ ఎవ్రీ జనరేషన్. జనరేషన్ విల్ చేంజ్, బట్ ది హ్యూమన్ సైకాలజీ విల్ నెవర్ చేంజ్. ఇదైనా వాళ్ళు మన పిల్లలే. అవును అవును, మీ పిల్లలే. అనాథలుగా బతకాల్సిన వాళ్ళని అమ్మ ఒడిని పంచి, నాన్న భుజాలపై ఆడించి, వేలు పట్టుకుని నడిపించి గుండెల్లో పెట్టుకుని పెంచారు కదా, అదే మీరు చేసిన పెద్ద తప్పు. ప్రశ్నగా మిగిలిపోవాల్సిన వాళ్ళ జీవితాలకి సమాధానంగా నిలబడి మీ జీవితాలనే ప్రశ్నించేలా చేసుకున్నారు, అదే మీరు చేసిన ఇంకా పెద్ద తప్పు. అసలు వాళ్ళేంటో వాళ్ళకి చెప్తే గాని. ఈ నిజం వాళ్ళకి తెలిస్తే తట్టుకోలేరమ్మా. వాళ్ళు తల్లి పాలు తాగి పెరగకపోయినా తల్లి ప్రేమను పంచుకుని పెరిగారు. నాలో కన్నతండ్రినే చూస్తున్నారు. ఇప్పుడు మా సుఖం కోసం వారికి నిజం చెప్తే మా పెళ్లికి అసలు అర్థం ఉండదు. వాళ్ళను మేము కనకపోయినా మా కన్న పెట్టలేమ్మా. ఎక్కడ తీసుకెళ్తున్నా మమ్మల్ని? ఇక్కడికెందుకు వచ్చారు? ఏం మాట్లాడుతున్నారా? వాళ్ళమ్మ వాళ్ళమ్మ కాదా? నీకు పిచ్చి పట్టి ఏదో మాట్లాడుతున్నావురా? లక్కీ చెప్పేది నిజం. నాకు ఈ నిజం వాడికంటే ముందే తెలుసు. మీకు ఈ విషయం తెలియనివద్దని అంకుల్ ఆంటీ నా దగ్గర ఒట్టేయించుకున్నారు, కానీ వీడు మొత్తం వినేశాడు. నువ్వు సూపర్ అల్లకి, జీవితంలో మొదటిసారి మాట్లాడి అందరినీ బాధ పెట్టావు. మీ అమ్మ తప్పు చేసింది అవిజయ్, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. తన ప్రేమను పక్కన పెట్టి మీకు ప్రేమను పంచింది కదా, ఆవిడ చేసింది తప్పే. మీ నాన్న తప్పు చేశాడు అజయ్, మీ జీవితం నిలబెట్టడం కోసం ఆయన తన జీవితాన్ని పక్కన పెట్టి మరీ బతికాడు, ఆయన చేసింది తప్పే. ఇన్ని రోజులు మా అమ్మ ఎందుకు ఈ నిజం మాకు చెప్పలేదు? చెప్పుంటే ఏం చేసేవాడివి? ఇన్ని రోజులు ఈ విషయం డాడ్ ఎందుకు చెప్పలేదు? నువ్వెళ్ళడుగుతాను. వెళ్ళేమని అడుగుతావురా? అనాథలైన మాకు అమ్మ నాన్నలుగా ఎందుకయ్యారని అడుగుతావా? ఈ నిజం మీకు తెలియకూడదు, తెలిస్తే మీరు బాధపడతారు అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ నిజం మాకు తెలిసిపోయింది, మీరు ఇంకా బాధపడండి అని చెప్పరా? వెళ్ళు, వెళ్ళి చెప్పు, గో. ఈ విషయం ఎవరు ఎవరికి చెప్పరు. లక్కీ, నువ్వేం వినలేదు, అసలు మాకేం చెప్పలేదు. ఈ నిజాన్ని ఇక్కడే మర్చిపోదాం. వాళ్ళు మన అమ్మా నాన్నలే, ఎప్పటికీ మన అమ్మా నాన్నలే. ఇక్కడ నుంచి అమ్మ నాన్న ఎవరు బాధ పెట్టకూడదురా, బాధ పెట్టకూడదు.